విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ కార్యవర్గ సమావేశం నెల్లూరులో జరిగింది. సురేందర్ రెడ్డి, వేలూరు మహేష్ తదితరులు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరం నుంచి దాదాపు 60 సెంటర్ల గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే తదుపరి కార్యాచరణ రూపొందించి ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. ఈరోజు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యవర్గం సమావేశం త్రిపుర సత్రంలో జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యవర్గం ఈ కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా వినాయక చవితి జరుపుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది. అంతే కాకుండా కోవిడ్ నిబంధనలకు అనుకూలంగానే మేము జరుపుకుంటాము అని వినాయక చవితి నిర్వాహకుల అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని, ఆర్డీఓ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని అందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఇంకా ఏ విషయం కూడా చెప్పలేదు, ఈరోజు సాయంత్రం కల్లా చెప్పొచ్చని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా నిమజ్జనానికి ఇప్పుడు పెన్న అనేది అక్కడ రిపేర్ జరుగుతూ ఉంది కాబట్టి పెన్న అనేది అనుకూలంగా లేదు కాబట్టి నెల్లూరు చెరువులో నిమజ్జనానికి ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరేము. అది వాళ్ళు తెలియజేస్తాం, అక్కడ ఏర్పాటు చేసి తెలియజేస్తామని చెప్పన్నారు. ఈ విధంగా ఈ యొక్క విక్రమసింహపురి ఉత్సవ సమితి గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యల్ని పరిశీలించి పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతూ ఉంది. ఇప్పుడు మీకు ఎప్పుడైనా కానీ ఏ సమస్యలు వచ్చినా కానీ గణేష్ నిర్వాహకులకి ఉత్సవ సమితి ఒకటి ఉందని చెప్పని అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ మీరు, మేము, ప్రభుత్వం అందరం కలిసి శాంతియుతంగా ఈ యొక్క పండుగను జరుపుకోవాలని, పండుగ ఆనవాది ప్రకారం ఏంటంటే కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా చిన్న వినాయకులను పెట్టుకొని ఈ యొక్క ఆనవాయితీని బాగుంటుందని, ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి జరుపుకోవాలని, జరుపుకోవడం ఏంటంటే అట్టహాసంగా కాకుండా ఒక పండుగను చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సింహపురి గణేష్ భక్తులకు నమస్కారం. ఈరోజు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యవర్గ సమావేశం జరిగింది. నా పేరు భయ్యావాసు, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితికి గౌరవాధ్యక్షులుగా ఉంటున్నాను. గత 10 రోజులుగా ఆఫీస్ బ్యారర్స్ కూర్చొని ఈ కరోనా నిబంధనలు అనుసరించి ఏ విధంగా వినాయక చవితి ఉత్సవాలు చేయాలని చెప్పి చర్చించడం జరిగింది. మన ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో భాగ్యనగర్ తర్వాత అంత వైభవంగా జరుపుకునేది నెల్లూరులోనే గణేష్ ఉత్సవాలు కాబట్టి తప్పనిసరిగా మీరు అనుమతులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ పాలకులను, ప్రభుత్వ అధికారులను కలిసి వినిమించుకోవడం జరిగింది. ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టు పెన్నా నదిలో నిమజ్జనానికి వసతి లేదు కాబట్టి మన గ్రామ దేవత ఇరగాలమ్మ గుడి పక్కన ఉన్నటువంటి నెల్లూరు చెరువులో నిమజ్జనపు ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరిగింది.